మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ చేసిన సేమియా పాయసం చాలా టేస్టీగా చేస్తుంది అక్క వంటలు అందులో స్వీట్స్ అయితే చాలా బాగా చేస్తుంది సేమియా పాయసం చేస్తాననింది అప్పుడు నేను ఈ వీడియోని షూట్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి హాఫ్ కేజీ సేమియాతో ఎలా పాయసం చేసుకోవాలో చూద్దాము ముందుగా హాఫ్ లీటర్ పాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు కాసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకునింది అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నారు మీకు ఆయిల్తో చేసుకోవడం నచ్చకపోతే మొత్తం గీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా గీని యాడ్ చేసుకోవాలి అలాగే జీడిపప్పులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ కేజీ సేమియాని యాడ్ చేసేసారు ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచిగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ దాన్ని దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిల్క్ని అంతా యాడ్ చేసేసిన తర్వాత సేమియా అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా డైరెక్ట్గా మిల్క్లో సేమియాను ఉడికించుకొని పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా యాలక్కాయలు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కేజీ సేమియాకి హాఫ్ కేజీ దాకా చక్కర కూడా పడుతుంది చక్కర అనేది మీ స్వీట్నెస్ని పట్టి యాడ్ చేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే ఇంకా తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు చక్కరంతా కరిగి సేమియా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్గా సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసి గస్ట్లకి సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అందరికీ చాలా నచ్చుతుంది మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి